సిటీ న్యూస్ నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వార్డుల్లో విజయసాయి విస్తృత పర్యటన, సమస్యల పరిష్కారానికి హామీ. విశాఖాభివృద్ధికి మోడీ సర్కార్ పెద్దపీట, మాజీ ఎంపీ హరిబాబు వెల్లడి. వేతన సవరణ ఒప్పందం చేయాలి, యాజమాన్యానికి భీమా ఉద్యోగుల డిమాండ్. టోల్గేట్ల వద్ద అమల్లోకి వచ్చిన ఫాస్టాగ్, రద్దీ నియంత్రణే లక్ష్యం. గ్రేటర్ ఎన్నికల్లో విజయం వైసీపీదే, కార్పొరేటర్ అభ్యర్థి వంశీకృష్ణ ధీమా. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వార్డుల్లో విస్తృత పర్యటన జరుపుతున్నారు. అందులో భాగంగా 56వ వార్డు పైడిమాంబ, ముత్యమాంబ, రాజీవ్ కాలనీలలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళా విజయప్రసాదులతో కలిసి పర్యటించారు. నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కరెంటు, మంచినీరు, రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ త్వరలోనే కరెంటు, మంచినీటి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. రోడ్లు, డ్రైన్లు టెండర్ల ద్వారా చేపట్టాల్సి ఉంటుందని, ఎన్నికల నిబంధనలు అడ్డంకిగా ఉన్నందున వాటికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. తొంభై ఆరు ఇళ్లకి విద్యుత్ సదుపాయం, మంచినీటి సదుపాయం, బాత్రూమ్ ల్యాబరేటరీస్కి నీళ్ల సదుపాయం, ఇవి మూడింటిని కూడా డ్రైనేజ్ రోడ్డు సపరేట్, అవి అది మౌలిక సదుపాయాలు. ఇవి జీవీఎంసీ ఇచ్చేటటువంటివి, జీవీఎంసీయే ఇవ్వాలి. ఎందుకంటే జీవీఎంసీ కాకుండా ఏ ఇతర సంస్థ మంచినీటి సదుపాయం కల్పించలేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయమనని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇమ్మీడియట్ గా ఎటువంటి ఆలస్యం లేకుండా ఆదేశాలు ఇప్పించడం జరుగుతుంది. మీకు విద్యుత్ సమస్య అన్నటువంటిది ఇమ్మీడియట్ గా నివారణ అవుతుంది. మంచినీటి సదుపాయం, బాత్రూమ్ లెటర్స్ కి నీటి సదుపాయాన్ని కూడా కల్పించమనని జీవీఎంసీ అధికారులకు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఆదేశాలు త్వరలో అందుతాయి. మీకు మంచినీటి సదుపాయం కూడా కలుగుతుంది. వీటికి ఇవి కనీస అవసరాలు కాబట్టి దీనికి ఎన్నికల కోడ్ అన్నటువంటిది అర్థం రాదు. తప్పకుండా రాబోయేటటువంటి ఒక వారం రోజుల లోపలనే వాళ్ళకి ఆదేశాలు అందుతాయి. మీకు నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం రెండు కూడా కలుగుతుంది. రోడ్డు విషయానికి వస్తే దీనికి టెండర్లు పిలవాల్సి ఉంటుంది. డ్రైనేజ్ ఆల్రెడీగాని కట్టి ఉండి దానికి ఒక కనెక్షన్ మాత్రమే ఇవ్వాల్సి వస్తే కనెక్షన్ ని ఇమ్మీడియట్ గా ఇవ్వమని చెప్పి చెప్పొచ్చు. డ్రైనేజ్ కూడా కట్టాల్సిన అవసరం కాని ఉంటే దానికి మళ్ళీ టెండర్లు పిలవాల్సి ఉంటుంది కాబట్టి అది కొంత ఆలస్యం కావచ్చు. ఎందుకనంటే ఎన్నికలు కోటుంది కాబట్టి. ఎన్నికలు అయిన తర్వాత ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత డ్రైనేజ్ సదుపాయం అన్నటువంటిది తప్పకుండా కల్పిస్తాం. రోడ్డు అన్నటువంటిది ఎన్నికలు అయిన తర్వాత, ఎందుకంటే దానికి టెండర్లు పిలవాలి. టెండర్లు పిలవకుండా రోడ్డు వేసినట్టయితే అది ఇంకా సమస్యలు, వేరే సమస్యలు వస్తాయి దాంట్లో. అటువంటి సమస్యలు కొని తెచ్చుకోకుండా మనం టెండర్ ప్రక్రియ ద్వారానే ఈ రెండు సదుపాయాలను, మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. మహావిశాఖ అభివృద్ధికి మోడీ సర్కార్ అధిక ప్రాధాన్యం ఇస్తోందని మాజీ ఎంపీ కె హరిబాబు తెలిపారు. ఐఐఎం, పెట్రోలియం, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలను బీజేపీ ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేస్తుందని తెలిపారు. విశాఖలో అనేక స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను అమలు చేస్తున్న ఘనత బీజేపీకే దక్కుతుందని తెలిపారు. డీసీఐ ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి కారణం మోడీ సర్కార్ చొరవేనని గుర్తు చేశారు. ఐదేళ్లుగా నష్టాల్లో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ను ఆ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కించాలి, నిర్వాసితులకు ఏ విధంగా న్యాయం చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. గతంలో స్టీల్ ప్లాంట్ నష్టాలు బాటలో నడిచినప్పుడు బీజేపీ ప్రభుత్వమే గట్టెక్కించినట్లు తెలిపారు. ఇవాళ ఇంత అందంగా స్వచ్ఛంగా తయారైంది అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే దేశంలో 100 స్మార్ట్ సిటీస్ని అభివృద్ధి చేయాలని
ముందుకెళ్తున్నటువంటి సమయంలో ఆయన అమెరికా పర్యటనకు వెళ్ళి అమెరికా అధ్యక్షుడితో చర్చించేటప్పుడు అమెరికా సహకారంతో భారతదేశంలో మూడు నగరాలను స్మార్ట్ సిటీస్ గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ మూడు నగరాల్లో విశాఖపట్నాన్ని ఒకటిగా ప్రతిపాదించి స్మార్ట్ సిటీగా మొట్టమొదటిగా ప్రకటించింది విశాఖ నగరాన్ని అంటే మోడీ గారి ప్రభుత్వానికి మోడీ గారికి విశాఖ ప్రాంతం పట్ల ఉన్న శ్రద్ధ అభిమానం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ గత 5 సంవత్సరాలుగా నష్టాల ఊబిలో కూరుకుపోయింది దాని కారణాల గురించి నేను చర్చించడం లేదు ఒక పరిశ్రమ నష్టాల ఊబిలో కూరుకుపోతే ఆ నష్టాల నుంచి బయట నెట్టి దాన్ని లాభాల బాటలో నడిపే విధంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ఉద్యోగుల యొక్క భద్రతకు ఏ రకమైన నష్టం లేని మార్గాలు కనుక్కోవాలి అలాగే ఆ ప్రాంతంలో భూమునిచ్చినటువంటి నిర్వాసితుల యొక్క ప్రయోజనాలు ఏ విధంగా పరిరక్షించబడాలి అనే విధంగా కేంద్ర ప్రభుత్వం సరియైన రీతిలో ఆలోచిస్తుంది మన ప్రాంతానికి నష్టం లేనటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం ప్రకారం మనకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవనేది నేను హామీ ఇస్తున్నాను స్టీల్ ప్లాంట్ యొక్క ఆర్థిక పునర్వ్యవస్థీకరణ చేసి తద్వారా అది లాభాల బాటలో ఉండే విధంగా ఆనాటి వాజ్పేయి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాన్ని బయటపడేసింది ఇవాళ కూడా స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి బయటికి గట్టికిచ్చే మార్గాల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటుంది ఏ విధమైన నష్టం జరగని రీతిలో నిర్ణయం జరుగుతుందని నేను భావిస్తున్నాను వేతన సవరణపై యాజమాన్యం వెంటనే చర్చలు జరిపి ఆమోదయోగ్యమైన ఆఫర్ను ఇవ్వాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు కేవీవీఎస్ ఎన్ రాజు డిమాండ్ చేశారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ఉద్యోగులకు సంబంధించి 42 నెలలుగా బకాయి పడ్డ వేతన సవరణ మీద యాజమాన్యం వెంటనే చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో బుధవారం 2 గంటల సమ్మెను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యాజమాన్యం అప్పటికీ స్పందించకపోతే మార్చిలో ఒకరోజు సమ్మెకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు. 1/8/2017 నుంచి పెండింగ్ ఉన్నప్పటి వరకు ఉన్నప్పటికీ 42 నెలలు గడిచినప్పటికీ ఒక్కసారి మాత్రమే చర్చలు జరిపారు. అది కూడా 2019 లోక్సభ ఎన్నికల ముందు. తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదు. అందువలన ఈ 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల్లోని అన్ని సంఘాలు, అధికారుల సంఘాలు, ఉద్యోగుల సంఘాలు, వెల్ఫేర్ సంఘాలు కలిసి ఒక ఉమ్మడి ఐక్య వేదికతో మేము దేశవ్యాప్తంగా 3 ఫిబ్రవరి నాడు 1 గంట సమ్మె చేశాం. ఇప్పుడు రేపు 24 ఫిబ్రవరి నాడు 2 గంటల సమ్మె నిర్వహిస్తున్నాం. ఈ 2 గంటల సమ్మె తర్వాత అయినా కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచి అర్థవంతమైన వేతన సవరణ చెయ్యాలి అన్నది మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 2 గంటల సమ్మె తర్వాత కూడా దిగిరాకపోతే మేము ఐక్యంగా మేమందరం అనుకున్నది మార్చిలో ఒకరోజు సమ్మెకు కూడా వెళ్ళాలని చెప్పినాని. ఇందులో వేతన సవరణతో పాటు ఉద్యోగులకి వేతన సవరణ చేయడంతో పాటు ఎవరైతే రిటైర్ అయ్యి ఉన్నారో, పెన్షనర్స్గా ఉన్నారో, వాళ్ళ పెన్షన్ని కూడా రివిజన్ చేయాలి అన్నది, అప్డేషన్ అనే పదం అంటాం, దాన్ని చేయాలని చెప్పినని. అలాగే నూతన పెన్షన్ స్కీమ్ అన్నది, పాత పెన్షన్ స్కీమ్ బదులు నూతన పెన్షన్ స్కీమ్ అన్నది, ఏదైతే 1/4/2010 తర్వాత మా కంపెనీల్లో చేరిన ఉద్యోగులందరికీ వర్తిస్తున్నారో ఆ నూతన పెన్షన్ స్కీమ్ని రద్దు చేయాలని. అట్లాగే నూతన పెన్షన్ స్కీమ్ రద్దు చేయడంతో పాటు పాత పెన్షన్లో ఫ్యామిలీ పెన్షన్ తక్కువగా ఉంది, దాన్ని 15% నుండి 30%కి పెంచాలని. అట్లాగే నూతన పెన్షన్ స్కీమ్లో యాజమాన్యం ఇచ్చే వాటా 10% ఉంది, దాన్ని 14% చేయాలని. ఈ డిమాండ్లతో రేపు 2 గంటల సమ్మెలో కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలైన నేషనల్, ఓరియంటల్, యునైటెడ్ ఇండియా, న్యూ ఇండియాలోని ఉద్యోగులు, అధికారులు, డెవలప్మెంట్ ఆఫీసర్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. టోల్గేట్ల వద్ద వాహనాల రద్దీని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్లను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం 15 ఫిబ్రవరి అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలోని అన్ని లైన్లలో 15 అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ లైన్లుగా మారుతాయని
ఎన్హెచ్ఏఐ పేర్కొంది. నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ లేని వాహనాలు, చెల్లుబాటు కాని ఫాస్టాగ్ ఉన్న వాహనాలు ఫాస్టాగ్ లేన్లోకి వస్తే రెట్టింపు ఫీజు వర్తిస్తుందని తెలిపారు. ప్లాజాల వద్ద నిరీక్షించే సమయాన్ని, ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు డిజిటల్ విధానం ద్వారా టోల్ ఫీజును చెల్లించేందుకు కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని ఎన్హెచ్ఏఐ తెలిపింది. 2016లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుండి ఫోర్ వీలర్ ప్యాసింజర్ వాహనాలు, గూడ్స్ వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. తదుపరి డెడ్లైన్ ను ఫిబ్రవరి 15 దాకా పొడిగించింది. గడువును ఇప్పటికే 2-3 సార్లు పొడిగించామని, వాహనదారులు ఇకపై తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందేనన్నారు. కొన్ని రూట్లలో ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ 90% దాకా ఉంటుందని, తీసుకోని వారి సంఖ్య కేవలం 10% ఉండొచ్చని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. ఇప్పుడేంటంటే ఫాస్టాగ్ రావడం వల్ల ప్రజలకు చాలా సుఖవంతంగా ఉందండి. ఒకప్పుడు అంటే క్యాష్ ఉండడం వల్ల చాలామంది అమౌంట్ సరిపడే అమౌంట్ క్యారీ చేయవారు కాదు. అది కాకుండా చాలా లాంగ్ వెళ్ళేటప్పుడు మధ్యదారిలో దొంగలు వచ్చి ఇలాంటి ఇబ్బందులే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఫాస్టాగ్ పెట్టడం వల్ల ఓన్లీ త్రూ ఆన్లైన్ అనమాట. మనకి మీరు చూడొచ్చు అనమాట, మన వెహికల్స్ కూడా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇలా రాగానే విత్ ఇన్ సెకండ్స్లో ఫాస్టాగ్ రీడ్ అయ్యి మనం వెళ్ళిపోవచ్చు. మన జర్నీ అనేది చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. అది కాకుండా ప్రజలకి చాలామందికి తెలియలేదు అనమాట ఫాస్టాగ్ అంటే ఓన్లీ అకౌంట్కి లింక్ అప్ అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ఫాస్టాగ్ ఇంకా తీసుకోలేదు. అలాంటి ఉద్దేశం ఏం లేదు. నార్మల్గా ఫాస్టాగ్ అనేది మీరు యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. మనకి మన జర్నీకి సరిపడే అమౌంట్ అందులో రీఛార్జ్ చేసుకొని మన జర్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అదేం కంపల్సరీ అయితే కాదు. కానీ ఫాస్టాగ్ ఉండడం వల్ల మాత్రం ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయవలసిన లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏమైందంటే ఫాస్టాగ్ మాత్రం లేకపోతే డబుల్ అమౌంట్ అనేది మాత్రం చెల్లించాలన్నమాట. అదే ఫాస్టాగ్ ఉంటే ప్రయాణం సుఖంగా ఉంటుంది, నెక్స్ట్ అమౌంట్ అధిక అమౌంట్ కూడా చెల్లించాల్సిన అవసరం ఏం లేదు. అంటే ప్రతి ఒక్కరూ ఆగి క్యాష్ ఇవ్వడం వల్ల లైన్ కూడా చాలా ఎక్కువ ఉండేది అనమాట. ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది ఉండేది. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫ్లైట్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు కూడా చాలా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేవారు. ఇప్పుడు ఏమైందంటే అసలు కార్ ఆపి డోర్ తీసి క్యాష్ ఇచ్చేంత ప్రమేయం లేదు కాబట్టి, ఓన్లీ త్రూ ఫాస్టాగ్ కాబట్టి వెహికల్ వస్తుంది, స్కాన్ అవుతుంది, విత్ ఇన్ సెకండ్స్లో వెళ్ళిపోవచ్చు. అటువంటి మనకి ఇప్పుడైతే ప్రజెంట్ అలాంటి ఇబ్బందులు అయితే లేవు, ట్రాఫిక్ ఇబ్బంది కూడా లేదు. జస్ట్ ఒక కొన్ని సెకండ్స్లోనే వెహికల్స్ అనేవి మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీకు ఫాస్టాగ్ ఉండి కూడా అది పనిచేయలేదు అనుకోండి, మళ్ళీ మీరు నాన్ ఫాస్టాగ్ కింద వస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు నార్మల్గా అమౌంట్ కట్టాల్సిందనికన్నా డబుల్ అమౌంట్ చెల్లించి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అది కూడా గవర్నమెంట్ కొన్ని రోజులు పొడిగించింది అనమాట. ఆ తర్వాత ఫాస్టాగ్ లేకపోతే ఇంకా ఎలా కూడా ఉండదు, టోల్గేట్లోకి ఇంకా వెహికల్ ఎలా చేయదు అనమాట. ఈ రోడ్డు మనం యూజ్ చేయడానికి అవదనమాట. అక్కడ లైన్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఫాస్టాగ్ పెట్టడం వల్ల నిమిషానికి 5-6 రూపాయలు వెళ్తున్నాయి. ఫాస్ట్గా అవుతుంది పని కూడా, ఫాస్టాగ్ వల్ల డీజిల్ సేవ్ అవుతుంది, టోల్గేట్లు కూడా స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. ఫాస్టాగ్ అనేది ఇండియా మొత్తం మీద మన నరేంద్ర మోడీ పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ ఫాస్టాగ్ వల్ల ఏమవుతుందంటే వెయిటింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెయిటింగ్ లేదు, ఇక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అవ్వట్లేదు. ఫాస్టాగ్ వల్ల చాలా వేగంగా బళ్ళు వెళ్తాయి. దీనివల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది, కస్టమర్లు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఫాస్టాగ్ వల్ల చేతిలో డబ్బులు పెట్టుకోవాలని, జేబులో డబ్బులు ఉంచుకోవాలని ప్రాబ్లం లేదు. ఈ ఫాస్టాగ్ వల్ల ఫాస్టాగ్ ట్యాగ్ పెట్టుకోవడం వల్ల అమౌంట్ లేకపోయినా కూడా ఫాస్టాగ్ ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే మనం హ్యాపీగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఫాస్టాగ్ వల్ల చాలా హ్యాపీగా ఉంది, మాకు ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవు.
నగరంలో గ్రేటర్ ఎన్నికల సందడి మొదలైంది. ఆయా పార్టీల కార్పొరేటర్ అభ్యర్థులు వివిధ రూపాల్లో జనాల్లోకి వెళుతున్నారు. అందులో భాగంగా 21వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పీతలవారి వీధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ అభివృద్ధి వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మేయర్ పీఠాన్ని సీఎం జగన్కు బహుమతిగా అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 21వ వార్డులో పీతలవాణి వీధి ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరి కోరిక ఒకటే, అద్భుతమైన పథకాలు అభివృద్ధిని జగన్మోహన్ గారు చూపిస్తూ ఉన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా అన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చినందుకు వీటన్నింటినీ ప్రాధాన్యత తీసుకొని మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మరి ప్రాంత అభివృద్ధికి ఆయన తోడ్పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మేయర్ పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారికి మేము గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాం. మీరు ఎవరు కూడా ఇంటింటికి రావాల్సిన లేదు, మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం. మొన్న పంచాయతీలో ఏ విధమైన రిజల్ట్ వచ్చిందో అంతకంటే గొప్ప రిజల్ట్ మేము ఇస్తామని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ అంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అద్భుతమైన పరిపాలన చూసి ఇవాళ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా ఇవాళ ఎంతగానో మెచ్చుకుంటూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేయర్ పెట్టాను జగన్మోహన్ రెడ్డికి మేము గిఫ్ట్గా ఇవ్వబోతా ఉన్నాం. ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతా ఉందని స్పష్టంగా తెలియజేస్తాను. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ప్రచారం నిర్వహించి ఓట్లను ఆర్థిస్తున్నారు. అందులో భాగంగా 89వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి దాడి వెంకటరమేష్ వార్డు పరిధి కొత్తపాలెం, సంతోష్ నగర్, భగత్ సింగ్ నగర్, ఎల్లపువానిపాలెం, చంద్రానగర్, ఆదర్శనగర్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. అధికార వైసీపీ పాలన వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వార్డు అభివృద్ధికి తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచారంలో రమేష్కు మహిళలు తిలకం దిద్ది హారతి పడుతూ స్వాగతం పలికారు. సిమెంట్ రేటు పెరిగిపోయింది, కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, ఇనుము రేటు పెరిగిపోయింది, కిరాణా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడిప్పుడే మీ కొత్త కొత్త బ్రాండ్లు వస్తున్నాయి, మద్యం ధరలు కూడా విపరీతంగా పెంచి అమ్మ ఒడిలో ఇచ్చి నాన్నకి బుట్టి ఇచ్చి మొత్తం లాగేసుకునే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఒకవైపు ఇచ్చి రెండో వైపు తీసుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటే ఇంకా ఏదో చేస్తామని చెప్పి పరిస్థితి వచ్చారు. ఈరోజు మరి దాడి వెంకట రమేష్ ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొత్తగా ఒక వార్డు వచ్చింది 89వ వార్డుకి, మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై అఖండ విజయాన్ని మీరు చేకూర్చాలని, మీరు ఏదైతే ఈ స్వాగతం అపూర్వమైనటువంటి స్పందన, మీరు ఏదైతే ఈరోజు చూపించిన ఈ ఆదరణ నిరంతరం పొందాలంటే, ఎన్నికైన తర్వాత కూడా పొందాలంటే ఏం చేస్తే మీ అందరి ఆదరణ పొందుతాడో అవన్నీ రమేష్ ద్వారా నేను కూడా చేసి మీ అందరి ఆదరణ నిరంతరం పొందడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతామని బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనం తెలుసు. తెలుగుదేశం విజయానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. 89వ వార్డులో ఇంటింటి ప్రచారం పాదయాత్ర మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా విజయవంతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధిసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు, అలాగే పెద్దలు పాల్గొన్నారు, గ్రామస్తులు పాల్గొన్నారు, యూత్ పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ, ఇది నాకు శుభసూచకంగా కనిపిస్తుంది. ఇద్దరు విజయోత్సవ ర్యాలీ మించిన ర్యాలీ వచ్చింది అనమాట. ఎప్పుడో ఆర్కా బీచ్లో మహాశివరాత్రి పాటు చూస్తా ఇలాంటి జనప్రమాంజనాన్ని, కానీ ఈరోజు ఈ మా 89వ వార్డులో నాకు ఎంత ఆదరణ ఉందని చెప్పి అందరూ నోరు మూసే విధంగా ఇవాళ నాకు ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అధికార పార్టీ నాయకులు చాలా పరలోభాలు చేసి మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదన్న సరే మీరెవరు మమ్మల్ని వద్దన్నాను, కానీ ఆ వ్యక్తి మంచి వ్యక్తి, ఎలాంటి వ్యక్తి మాకు కావాలని అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజంగా వాళ్ళందరికీ నేను ఇప్పుడు రుణపడి ఉంటానని వాళ్ళందరికీ కూడా పేరు పేరు నేను పాదాభివందనలు తెలియజేసుకుంటూ, ఈ 5 సంవత్సరాలు కూడా నేను వాళ్ళకి వెన్నంటి ఉండి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని నా ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
దళితులమైన తమపై దౌర్జన్యం చేసి భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని చిన్నగదిలి మండలం కొమ్మాది గ్రామానికి చెందిన ఉప్పాడ సాధురావు కుటుంబీకులు విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాపోయారు. కొమ్మాది గ్రామంలో సర్వే నెంబర్ 159709లో గల 2.76 సెంట్ల భూమిని వెంకట్ అనే వ్యక్తి వెంకట్ నగర్ సొసైటీ అనే బోర్డు పెట్టి షెడ్లు వేసి తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మాల పరిరక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ విక్టర్ మాట్లాడుతూ సాధురావు కుటుంబంపై దౌర్జన్యం చేసి భూమిని కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీడియో మిత్రులకు ముందుంటా నా సాంఘిక విప్లవ జయభీములండి. మరి ఈరోజు దళితులపై దాడులు జరుగుతున్నాయంటే అగ్రకులాలు మరి నాయకులు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి దళితులంటే మీకు అంత చులకనా? నేను అడుగుతున్నాను సూటిగా, దళితులంటే మీకు అంత చులకనా? మా స్థలాల మీద మీ దౌర్జన్యాలు ఏంటి? అలాగే కొమ్మాదిలోని 159309 ఆ స్థలంలోని వెంకట అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆయన బోర్డులు వేసి ఆయన రేకుల షెడ్ కట్టుకొని మీ దిక్కున్న వాళ్ళతో చెప్పుకోండి అని చెప్పేసి వీళ్ళు ఉండే స్థలంలోని ఆయన పై అధికారులు ఒక సహాయంతో షెడ్లు వేసి దౌర్జన్యంగా నివసిస్తున్నారు. వీళ్ళకి ఎవరొచ్చి అడిగితే వాళ్ళని కొడతారని బెదిరిస్తున్నారట. నేను ఇదే సూటిగా అడుగుతున్నాను అయ్యా, మా దళిత భూములపై మీకు ఎవరిచ్చారు హక్కు? రికార్డెడ్గా వీళ్ళకి కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా, వీళ్ళకి ఇచ్చిన రికార్డు ప్రకారంగా వీళ్ళకి ప్రతీది కూడా రిజిస్ట్రేషన్ అయ్యి వీళ్ళ పేరు మీద ఉంది. వీళ్ళ భూమి మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్న భూమి మీద మీరు షెట్ల వేసి మీరు దౌర్జన్యం చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? మర్యాదగా మీరు ఖాళీ చేస్తున్నారా? లేదంటే ఈ ఉద్యమాన్ని ఈ గల్లీ నుంచి ప్రారంభం చేశామంటే ఢిల్లీ దాకా వినబడేటట్టు మేము చేస్తామని ఈ సభామోహంగా తెలియజేస్తూ. ఇది కొమ్మది గ్రామంలో ఉందండి, విశాఖపట్నం జిల్లా చిన్నగదిలి మండలం కొమ్మది గ్రామంలో చేరినటువంటి సర్వే నంబర్ 159309 2 ఎకరాలు 76 సెంట్లు భూమి అండి ఇది. సో రోడ్డుకి కూడా 25 గజాలు పోయిందంట, కొమ్మ డబుల్ రోడ్డు పడిందండి గ్రామంలో. రోడ్డుకి కూడా ఒక 25 సెంట్లు పోయిందండి. రిమైండింగ్ బ్యాలెన్స్ 2 ఎకరాలు 50 సెంట్లు ఉందండి. వాళ్ళు ఏం చేశారంటే పట్టా నెంబర్ 114 వేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి. నేలపై వీళ్ళ భూమిని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గవర్నమెంట్ డిపాం పట్ట ఎలక్ట్ చేసిందండి. వీళ్ళకి ఎలక్ట్ చేసిన దాంతో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నారో కూడా తెలియదు. అది తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో 27వ వార్డు వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న నీలాపు సర్వేశ్వరరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదే వార్డుకు చెందిన స్వతంత్ర అభ్యర్థి ఎల్ కిషోర్ కుమార్ డిమాండ్ చేస్తారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అగ్రవర్ణానికి చెందిన సర్వేశ్వరరెడ్డి రెడ్డిక కులం పేరిట బీసీ కుల ధృవీకరణ పత్రాన్ని పొంది బీసీ హక్కులను కలరాయడం అన్యాయమని వాపోయారు. ఓటర్ లిస్టు, ఇంటింటా సర్వే రిపోర్టు, కూతురు వర్షిణి అమ్మ ఒడి పథకంలో సర్వేశ్వరరెడ్డి కులం ఓసీగా నమోదు చేయబడి ఉన్న పత్రాలను కిషోర్ మీడియా ముందు ఉంచారు. డిమాండ్ అంటే ఆయనకి ఈ ఎన్నికల్లో నిలిచోడానికి అర్హతలు ఉన్నాయో? ఆయన కేవలం ఇదే అందని చెప్పారండి. తర్వాత కలెక్టర్ గారి అభ్యర్థి అయితే అవ్వచ్చు, కానీ ఇందులోకి వచ్చేటప్పుడు మాత్రం ఆయన కేవలం నామినేట్ చేశారని చెప్పేసి నీలాపు సర్వేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఓసీ రెడ్డి గారండి ఆయన, ఆయన బీసీ రెడ్డి గారని చెప్పేసి ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆయన వేశారండి. యాక్చువల్గా ఏంటంటే ఆ 27వ వార్డు అనేది అంటే పాత 15 ఇప్పుడు కొత్తగా 27వ వార్డు, ఆ వార్డు ఓన్లీ బీసీలకు వరకే బీసీ జనరల్కి కేటాయించారు. ఆయన ఈ బీసీగా ఓసీని బీసీ సర్టిఫికేట్ చేశారని చెప్పేసి అది ఆల్రెడీగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను, తర్వాత రిటర్నింగ్ అధికారి గారికి కంప్లైంట్, ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను, తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. దాని గురించి ఎంతవరకు ఆల్రెడీ శనివారం కంప్లైంట్ ఇచ్చాను, దాని గురించి ఎంతవరకు ఏమీ లేదు. ఆల్రెడీగా ఆయన ఓసీ అని చెప్పడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయండి. ఆయన ఏంటంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో తుని దగ్గర వాసవరంలో ఆయన పుట్టి పెరిగారండి. వాటర్ జాబితాలో కూడా ఆయన ఓసీగా ఉన్నారు. తర్వాత వాళ్ళ అమ్మాయి చదువుతుంది, అమ్మాయి కూడాను ఆ అమ్మాయికి అమ్మఒడి పథకంలోని ఓసీగా ఉండి అమ్మఒడి పథకంలో కూడా డబ్బులు వచ్చాయి.
దాంతోపాటు వీళ్ళు సొంత చిన్నాన్నగారు చిన్నాన్నగారు అబ్బాయి అక్కడ హంసవరంలో ఇప్పటికి కూడా ఉన్నారు. ఆ వాళ్ళు కూడాను వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొచ్చాం, వాళ్ళు కూడా ఓసీలో ఉన్నారు. ఆ నేలాప అనే సర్నేము అది అక్కడ తర్వాత ఇక్కడ ఎంకామ్ వరకు చదివారు. చదివిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఇంతవరకు ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. కానీ ఈరోజు ఎక్కడో ఫేక్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొచ్చి ఆయన బీసీగా చేశారు. బీసీలందరికీ అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఓసీలు వాళ్ళ తాలూకు వాళ్ళు తీసుకుంటున్నారు, బీసీలకు వచ్చిన రిజర్వేషన్ కూడా వాళ్ళు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని ఆ ఉద్దేశంతోనే బీసీల కింద మేము ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ తెలియపరుస్తున్నానండి. భారత్ షోటో గోజోరియో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే క్రీడాకారులకు గ్రేడింగ్ పరీక్షలు గాజువాక బీసీ రోడ్లో నిర్వహించారు. అసోసియేషన్ ప్రతినిధి నరేంద్ర శ్రీరామ్ హర్ష ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షల్లో సుమారు 30 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు అమరపీని శ్రీనివాసరావు మాట్లాడుతూ హింస పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి క్రీడలు నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఇలాంటి అంశాల్లో తర్పీదు పొందాల్సిన అవసరం ఉందన్నారు. అక్క సుశాంత్కి ఇంకో రోజు రెగ్యులర్గా వచ్చి మీ సిలబస్ కంప్లీట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇలా చాలామందిని టెస్ట్ జరిగితే సాధారణంగా ఒకరిద్దరు మాస్టర్స్ టెస్ట్ చేస్తారు. మెదడు ఏంటంటే భారత షోలో గురు కళాశంలో మోస్ట్ సీనియర్ మాస్టర్స్ అందరూ మా గురుగారు విశాఖ కళా పితామహులు మన సుబ్బారావు గారు దగ్గరుండి మీ అందరి చేత చేయించడం అనేది నాకు మీకు అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటి ప్రతి మాస్టర్ గారు మీతో పాటుగా ఉదయించి ఉంటే మిమ్మల్ని అందరూ టెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఎగ్జామ్ బ్రహ్మాజీ గారు అలానే మన సీనియర్ సౌత్ ఇండియా ఇన్స్ట్రక్టర్ మన మల్ల సుధాకర్ గారు మహారాణా నేషనల్ కోచ్ ఆయన మన మీ ఇన్స్ట్రక్టర్ హర్ష అందరి నుండి వారి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అసోసియేషన్తో చాలా కాలం సంబంధం ఉన్న మహమ్మద్ రెడ్డి గారు రావడం జరిగింది. అలానే మహిళల నుంచి రోహిత్ రత్న గారు కూడా తెలుసు, ఆమె కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇద్దరి చేతుల మీదుగా మా గురుగారి చేతుల మీద మీకు అందరికీ బలమైన ఇవ్వడం జరుగుతుంది. గ్రేటర్ పోరు సమీపిస్తోంది. దీంతో అభ్యర్థులు వివిధ రూపాల్లో ఓటర్ దేవుళ్ల ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే ఇంకో పక్క మేనిఫెస్టోల ఆవిష్కరణ, కార్యాలయాల ప్రారంభం వంటివి చేపడుతున్నారు. అందులో భాగంగా 50వ వార్డు బీజేపీ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి తమ్మినేని పద్మజ మురళీనగర్ సమీపంలో ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని మాజీ ఎంపీ కె హరిబాబు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జనసేన నాయకులు బి సత్యారావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరాభివృద్ధికి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆ ప్రభుత్వం నిధులను. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డు జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి తమ్మినేని పద్మజ గారి యొక్క ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. జనసేన, భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కూడా కలిసి రానున్నటువంటి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని విశాఖ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ నగరాన్ని ప్రత్యేకంగా చూస్తుంది. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను విశాఖ నగరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా తమ్మినేని పద్మజ గారు ఇక్కడ 50వ వార్డుకి ప్రచారం ప్రారంభించడం, అలాగే నూతనంగా ఆవిడ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే బీజేపీ జనసేన కలిసి విశాఖపట్నాన్నే కాకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలాగ తీసుకెళ్లాలన్న దిశగా ఇద్దరు నాయకులు దేశ స్థాయిలో అవినీతి రహితమైన భారతం కావాలనుకున్న మోడీ గారు, అలాగే రాష్ట్రంలో అవినీతి మచ్చలేని పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ విశాఖపట్నాన్నే కాకుండా మొత్తం రాష్ట్రాన్నే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఉంది. అందులో ఇది నాంది విశాఖపట్నం.
ఈరోజు పద్మజ గారు 50 వార్డ్ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నీతి నిజాయితీతోటి పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ అభ్యర్థుల్ని ఇక్కడ విశాఖపట్నం కార్పొరేషన్కి గెలిపించండి, వైఎస్ఆర్ సిపికి ప్రత్యామ్నాయంగా మేము ఉంటామని చెప్పి మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. వార్డుల్లో విజయసాయి విస్తృత పర్యటన, సమస్యల పరిష్కారానికి హామీ. విశాఖాభివృద్ధికి మోడీ సర్కార్ పెద్దపీట, మాజీ ఎంపీ హరిబాబు వెల్లడి. వేతన సవరణ ఒప్పందం చేయాలి, యాజమాన్యానికి భీమా ఉద్యోగుల డిమాండ్. టోల్గేట్ల వద్ద అమల్లోకి వచ్చిన ఫాస్టాగ్, రద్దీ నియంత్రణే లక్ష్యం. గ్రేటర్ ఎన్నికల్లో విజయం వైసీపీదే, కార్పొరేటర్ అభ్యర్థి వంశీకృష్ణ ధీమా. ఎస్సీటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.